మైక్ చూస్తేనే నాకు కొంచెం చేతిలో ఉనుకుతాయి. ఎక్కువ మాట్లాడు, మైక్ చూస్తేనే కొంచెం చేతిలో ఉనుకుతా ఉంటాయి. ఇక్కడ ఏమో ఎక్కువ మాట్లాడమంటున్నారు. సరే, ఇప్పుడు రేపు 25వ తారీఖున మా మిస్టర్ మజ్ను సినిమా థియేటర్స్లోకి వస్తుందండి. జనాలందరూ 25 అన్నా. సో అందరూ 25వ తారీఖున పొద్దునే మాట్లాడుతున్నాను సార్. ఓకే, సారీ. 25వ తారీఖున అందరూ థియేటర్స్కి వచ్చి సినిమాని చూడాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే, ఇది వచ్చేసి అందరూ కొంచెం ఏదో ప్లే బాయ్ రామ్ కామ్ అదే అని ఏదో అనుకుంటున్నారు, బట్ ఇట్స్ నాట్ యాక్చువల్లీ. ఏదైతే మామూలుగా నాటీ క్యారెక్టర్ ఆఫ్ అఖిల్ ఏదైతే ఉందో, మన సినిమాలో జస్ట్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది. దాని తర్వాత అంతా యూనో ఇట్ రివాల్వ్స్ అరౌండ్ ఫ్యామిలీ ఎమోషన్స్. ఇంకా ఏమంటారు, అఖిల్కి ఇంకా నిధికి మధ్యన ఒక బాండింగ్, వాళ్ళ ప్రేమ, వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ ప్యాచింగ్ అప్, ఇది సో ఇట్స్ ఎ లవ్ స్టోరీ ఏమంటారు కంబైన్డ్ విత్ ఫ్యామిలీ ఎలిమెంట్స్. సో అందరూ హ్యాపీగా వచ్చి చూడొచ్చు. మీకు నిజంగా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు. యూ హ్యావ్ అ వెరీ గుడ్ కామికల్ రిలీఫ్ ఇన్ ద సెకండ్ హాఫ్. మన హైపరాది ప్రియదర్శి ఉన్నాడు, సుబ్రాజ్ గారు ఉన్నారు, అండ్ దిల్రాజ్ గారు మనోడు ఆరాంష్ రెడ్డి ఈజ్ లైక్ 1.5 ఇయర్ ఓల్డ్. తను వచ్చేసి ఒక క్యూట్ క్యారెక్టర్, హీల్ బీ అ సర్ప్రైజ్ ఇన్ ద సెకండ్ హాఫ్. సో ఈ సినిమాకి వస్తే మీరు వచ్చి యుల్ లాఫ్, యుల్ క్రై, యుల్ థింక్, అన్నీ ఉంటాయని ఉండేలా చూసుకున్నాం. సో మేము ఎక్సైట్ అయిన ఎలిమెంట్స్ అన్నీ మీరు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతారని ఆశిస్తున్నాను. అండ్ అఖిల్, థ్యాంక్ యూ. నిజంగా నేను ఈ సినిమా, నేను బీయింగ్ ఎ నక్నేని ఫ్యాన్, ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ విత్ ఏమంటారు యూ, అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ నిధి, నిజంగా థ్యాంక్స్ ఫర్ లుకింగ్ బ్యూటిఫుల్, దట్స్ వాట్ ఐ ఆల్వేస్ సే. అండ్ నిధి కూడా వచ్చేసి షీస్ డన్ ఫ్యాబ్యులస్ పర్ఫార్మెన్స్. మీకు తన సీన్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. అండ్ తమన్ ఈరోజు రావాలి, ఇంకా ఎక్కడో దారిలో ఉన్నాడు యాజ్ యూజువల్. ఏంటి, తొలి ప్రేమ తర్వాత ఆరేంజ్ ఆల్బమ్ రావాలనేది నాకెంత ఉందో, అంతకన్నా ఎక్కువ భయపడ్డాడు తను. అందుకే తను ఏంటి 6 పాటలకి ఎన్ని అట్లీస్ట్ ఒక 12 ట్యూన్స్ చేసి తనకు నచ్చక తనే వద్దనుకుని మళ్ళీ మాకు ఇచ్చేవాడు. సో ఆ పేషెన్స్కి ఆ ఎఫర్ట్కి నిజంగా థ్యాంక్స్. అండ్ జార్జ్ ఆల్వేస్, ఏంటి మేమంటాం జా ఏంటి హిజ్ ఏంటి తన చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి అక్కడ ఉన్న ఫ్రేమ్ను వచ్చేసి ఏదో బ్యూటిఫై చేస్తాడు. మామూలుగా పక్క వచ్చేస్తే మామూలుగానే ఉంటుంది, అదే తన లెన్స్ నుంచి చూస్తే ఏదో అద్భుతంగా ఉంటుంది. ఎస్, థ్యాంక్స్ జార్జ్ ఫర్ అగైన్ గివింగ్ అస్ దిస్ ఏంటారు విజువల్ వండర్. అండ్ ఏంటి టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ విత్ సతీష్ గారు, అండ్ అంజీ, రామారావు, పృథ్వీ, అండ్ స్వరూప, శివ, ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వర్కింగ్ ఆన్ మై మోస్ట్ లవ్డ్ ప్రాజెక్ట్. అంటే హార్ట్కి క్లోజ్ ప్రాజెక్ట్ అంటాం చూడండి, అలాంటి ప్రాజెక్ట్ ఇది. నేను ఇది ఫస్ట్ ఇది రాయటం మొదలుపెట్టినప్పుడు నేను రెండు ఫస్ట్ అనుకున్నాను. ఒకటి టైటిల్ మిస్టర్ మజ్ను, రెండు ఇది అక్నేని వారసులతోనే తీయాలి. ఆ రెండు ఈరోజు అవుతున్నాయంటే నిజంగా ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్ ఫర్ దాట్. అండ్ హోప్ఫుల్లీ అందరికీ ఈ సినిమా నేనెంత ఎక్సైట్ అయి తీసానో, మేమందరూ ఎంత ఎక్సైట్మెంట్లో వర్క్ చేసామో, చేసిన తర్వాత చూసుకుని కూడా అంత ఎక్సైట్మెంట్ ఎంత అయితే ఫీల్ అవుతున్నామో, చూసిన వాళ్ళు కూడా అంతే ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వాలని నిజంగా ఐఎమ్ హోపింగ్. హోప్ గాడ్ బ్లెస్ అస్ అండ్ థ్యాంక్ యూ. లేదండి, లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి కూడా లేవు. నేను వచ్చేసి ఇంచుమించు ఏం నమ్మట్లేదు ఎవరు సార్, ఏదో విన్న ఇన్సిడెంట్లో లేకపోతే చూసిన ఇన్సిడెంట్లో బట్టి అప్పుడప్పుడు రాసింది సార్. ఫోన్ అలాగే చెప్తాను. ఓకే, యా యా ఐఎమ్ వెరీ గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఐ హ్యావ్ టు టెల్ దట్.
ట్రైలర్ రిలీజ్ ఎందుకు ఓపెన్గానే మాట్లాడుకుందాం. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది బచ్చనయ్య సినిమా అన్నారు, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంతమంది బచ్చనయ్య సినిమా అన్నారు, కొంతమంది ఆరెంజ్ అన్నారు. యా ఈ రెండు సినిమాలతో ఎందుకు పోల్చారు తెలియదు. ఓకే బచ్చనయ్య సినిమా ఐ కెన్ అండర్స్టాండ్ ఏంటి గివింగ్ ద విజువల్స్ మల్టిపుల్ ఏమంటారు గర్ల్స్, సో బచ్చనయ్య సినిమాలో కూడా ముగ్గురు అమ్మాయిలు ఏముంటుందో ఎక్కడో ఒక చిన్న సిమిలారిటీగా ఫీల్ అయ్యి ఉండొచ్చు. బట్ ఆరెంజ్ ఇట్ డజంట్ రింగ్ ఎ బెల్. ఎందుకు ఎందుకన్నారో కూడా నాకు అర్థం కాలేదు. బికాజ్ ఈ రెండు సినిమాల ఏమంటారు లో ఉన్న హీరో క్యారెక్టర్ కానీ లేకపోతే కథ కానీ కథనం కానీ ఏమీ సంబంధం లేదు. భజనయా సినిమా అంటే అట్లీస్ట్ పోస్టర్ చూసి అలా ఒక స్క్రిప్ట్ అనేసుకున్నారంటే నేను ఐ కెన్ అండర్స్టాండ్. బట్ ఆరెంజ్ ఐ డోంట్ నో, ఐఎమ్ కన్ఫర్మింగ్ టుడే ఆఫీషియల్లీ ఈ రెండు సినిమాల్లాగా అయితే అస్సలు ఉండదు. సార్ ఈ కథ నేను యాక్చువల్గా రాసింది ఫస్ట్ 2011-12 ఆ ప్రాంతాల్లో రాసాను నేను. ఇది ఫస్ట్ నేను దిల్రాజు గారికి చెప్పడం జరిగింది ఈ కథ. కాకపోతే అప్పటికి నాకు ఫార్మల్ ఏమంటారు యాజ్ ఒక ఏడీ కింద అవేమీ నాకు ఎక్స్పీరియన్స్ లేదు. సో అందుకని రాజుగారు అన్నారు ఇది నీ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళు అయితే డీల్ చేస్తే బాగుంటుంది బికాజ్ ఇట్ హ్యాస్ టూ మెనీ క్యారెక్టర్స్, కొంచెం క్యాన్వాసు, ఒక ఫ్యామిలీ, ఎంత ఇవన్నీ ఉన్నాయి. సో ఒక సడన్గా ఫ్రమ్ నోవేర్ ఒక మనిషి వచ్చి తీస్తాడంటే నేను నమ్మను అని చెప్పేసి అన్నారు. సో మరి ఏం చేద్దామంటే హీ ఆస్క్డ్ నా దగ్గర పనిచేయి, ఒక 1 ఇయర్ పని చేసిన తర్వాత వీ కెన్ టేక్ దిస్ థింగ్ ఫార్వర్డ్ అన్నారు. ఈ 1 ఇయర్ చేస్తున్నప్పుడు వచ్చేసి నేను అప్పుడు తొలి ప్రేమ కథ రాయటం జరిగింది. రాసి మళ్ళీ అది రాజుగారికి చెప్తే ఎందుకు అది ఉంది కదా తీద్దాం అన్నారు. కాదు సార్ ఇది తినండి ఇది కూడా బాగుంటుంది అంటే అప్పుడు తొలి ప్రేమ చెప్పాను అండ్ హీ లైక్డ్ ఇట్. ఇది కరెక్ట్ సబ్జెక్ట్ ఇది, దీని తర్వాత నువ్వు అది చేస్తే స్పాన్ ఎక్కువ ఉంటుంది వెంకీ, ఎందుకంటే తొలి ప్రేమ వచ్చేసి ఇట్స్ ఏమంటారు కొంచెం వర్జిన్ ఎమోషన్, ఇది వచ్చేసి కొంచెం ఏమంటారు ఫ్యామిలీ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి, సో యూ నీడ్ మెచ్యూరిటీ ఫర్ దాట్ అన్నారు. సో ఆయన చెప్పిన విధంగానే అలాగే జరిగింది. సో ఒక విధంగా చెప్పాలంటే మజ్ను లేకపోతే మిస్టర్ మజ్ను లేకపోతే తొలి ప్రేమ లేదు, తొలి ప్రేమ లేకపోతే మిస్టర్ మజ్ను లేదు. ఇట్స్ బోదర్ ఏమంటారు ఇంటర్డిపెండెంట్. హెవీ సబ్జెక్ట్ కాదండి, కొంచెం మెచ్యూరిటీ అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఒక ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు. ఇద్దరు ఆర్టిస్టులతో ఉంటే కొంచెం స్పీడ్గా యా 100% అండి, ఎందుకంటే నేను ఐ హావ్ సీన్ హలో. హలోలో వచ్చేసి మీరు క్లైమాక్స్లో మీరు చూసారా, క్లైమాక్స్లో ఆయన పర్ఫార్మెన్స్ చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. నిజంగా అది చూసిన తర్వాత ఎవరికన్నా అనిపిస్తుంది హీ క్యాన్ డూ ఎనీథింగ్. అండ్ నాకు తెలియని అఖిల్లో నాకు తెలియంది ఏంటంటే ఓకే ఐ సా హిమ్ డ్యాన్స్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఫైట్స్ కూడా చూశాను మిగతా సినిమాలో, బట్ ఐ డింట్ నో హీ వాస్ దట్ క్విక్. మీకు తను ఫైట్ ఎప్పుడు నాకు తెలిసి సెకండ్ టేక్ కూడా వెళ్ళేవాడు కాదు. ఎంత ఎంత కష్టమైన ఏమంటారు ఫ్లిప్ కానివ్వండి లేకపోతే ఏదైనా హీ నెవర్ యూస్ టు గో ఫర్ సెకండ్ టేక్. అది నేను నిజంగా షాక్ అయ్యాను. హీస్ టూ ఫ్లెక్సిబుల్ అండ్ అలాగే యాక్టింగ్ విషయంలో కూడా హీ హాస్ గాట్ బ్యూటిఫుల్ వాయిస్, అలాగే డిక్షన్లో కూడా. డబ్బింగ్ 3 రోజుల్లో చెప్పాడు నేను నమ్మలేదు. సో ఎస్ ఐ ట్రస్టెడ్ హిమ్ అండ్ ఆ ట్రస్ట్ని మించి ఆయన నాకు ఏమంటారు మా అందరికి ఇప్పుడు ఈరోజు నేను చూసుకుంటుంటే అంతకన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఉంది. అవును ఓకే ఫస్ట్ మజ్ను నాకు తెలిసి ఇప్పుడు 48లోనూ 50లో వచ్చింది. రే అదే ఎప్పుడండి అదే కదండి 50s సరి గుర్తురాదు. సెకండ్ వచ్చేసి 86 ఓకే 86 చెప్తున్నాను 86 నాగార్జున గారు 4వ సినిమా ఫ్యాన్ అండి. సో అండ్ 25 weeks మూవీ యా. అండ్ ఇప్పుడు మజ్ను అనేది ఒక ఏమంటారు ఒక ట్రూ లవర్ ఒక కథ అండ్ దాన్ని మనం ఏదైనా సినిమాకి పెడితే దట్ మీన్స్
ఒక ట్రూ లవర్కి ఇదే చేస్తాం. బట్ మనం ఎప్పుడన్నా ఎవరినన్నా కొంచెం ఏడిపించాలన్నా లేకపోతే సర్కాస్టిక్గా కమెంట్ చేయాలన్నా ఒక దాని ముందు ఒక ఒక ట్రూ ఎమోషన్ ముందు ఒక చిన్న ఏదైనా యాడ్ చేస్తూ ఉంటాం, ప్రిఫిక్స్ లాంటిది పెట్టి టీస్ చేస్తూ ఉంటాం. సో ఆ నాటినెస్సే మిస్టర్, ఆ మిస్టర్ మజ్ను అనేది జస్ట్ ఏంటంటే ఏంటి క్యారెక్టర్ తాలూకు ఒక ఒక చిన్న నాటినెస్ ఉంటుంది చూడండి, ఆ నాటినెస్ మాత్రం ఏంటి. ఎందుకంటే ఈరోజు కాంటెంపరీ వరల్డ్లో ఏంటి ప్రతి ఒక్కరికి పెళ్ళనంగానే ఒక చిన్న మైండ్ బ్లాక్ ఉంటుంది, లేకపోతే రిలేషన్షిప్ కమిట్ అవ్వాలంటే ఒక చిన్న బ్లాక్ ఉంటుంది, లేకపోతే కొంతమందికి ఏమంటారు పెళ్ళైన తర్వాత కూడా తల ఒకసారి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. సో దట్స్ వై బాయ్స్ విల్ ఆల్వేస్ బి బాయ్స్ అన్నది.